నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీరు కలుషితమై ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రజా ప్రతినిధులు అధికారులకు చీమకుట్టినట్లయినా కూడా లేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని 9వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి బాలాజీ అభ్యర్థన మేరకు కోటమరెడ్డి డివిజన్లో పర్యటించారు. 9వ డివిజన్ కుమసు హరిజనవాడలో డయేరియా సోకి అవస్థలు పడుతున్న తీరును, పరిసర ప్రాంతంలో తిరిగి డ్రైనేజీ, తాగునీటి కొళాయి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. డయేరియాతో మృతి చెందిన నాగరాజు మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి పైప్లైన్లలో డ్రైనేజీ నీరు కలుస్తుండటంతో ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. నగర ఎమ్మెల్యేకు అసలు ప్రజా సమస్యలే పట్టడం లేదని మండిపడ్డారు. పరిసర ప్రాంతాల్లో క్లీనింగ్ చేయాలని స్థానికులు అడిగితే కార్పొరేషన్ సిబ్బంది 30 రూపాయలు డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 9వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి బాలాజీ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్నారు. డయేరియాతో నెల్లూరు నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు దాదాపుగా 15 మంది వరకు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగిన నివారణ చర్యలు చేపట్టకపోతే కార్పొరేషన్తో పాటు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మామిడల మధు, కువ్వారపు బాలాజీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. బాలాజీ నాకు విషయం చెప్తుంటే 4 రోజులుగా ఇంత సమస్య ఉందని అనుకోలే. కానీ ఏ హాస్పిటల్లో చూసినా ఒక నారాయణ హాస్పిటల్లోనే 21 మంది 31 మంది ఉన్నారు. సింతాడిపాలెం టొంకలో 2 చనిపోయారు. అదే రకంగా వాంతులు, విరేచనం, డయేరియాతో కుక్కలకుంట ప్రాంతంలో నిన్న 1 హాస్పిటల్ నుంచి వచ్చారు. వాళ్ళకి డయేరియా, లూజ్ మోషన్స్. ఇక్కడ నాగరాజు గారు చనిపోవడం జరిగింది. అదే రకంగా అందరికీ మీరు ఇప్పుడే చూశారు వాటరు కింద బురద ఉంది. అంటే కాలువలో ఉండే బురద వాటర్ కింద చేరుతుంది. ఈ అధికారులు కనపడలేదని అడుగుతున్నా, ఎమ్మెల్యే గారి కనపడలేదని అడుగుతున్నా, ఈ కార్పొరేటర్ కనపడలేదని అడుగుతున్నా. మేము విమర్శకు రాలే ఇక్కడికి. మేము ఎప్పుడు కూడా రాలా. ఈరోజు కూడా తప్పని పరిస్థితుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఇంకనైనా దీన్ని మనం గట్టిగా మాట్లాడిందే, ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది చనిపోతారు అనే ఉద్దేశంతో ఇక్కడ బాలాజీ గట్టిగా చెప్పడం, నేను మధు గారు రావడం జరిగింది. దీంట్లో ఒకటి ఉంది, కనీసం నిన్న ఇద్దరం చెప్పాం హెల్త్ ఆఫీసర్కి, కమిషనర్కి కూడా వాట్సాప్ పెట్టాం, ఆయన పిఏకి చెప్పాం, కమిషనర్ అయితే మా ఫోన్ ఎత్తుకోవాలి. కుసుమరజన వల్ల చాలా ఘోరం జరుగుతుంది. అదే పరిస్థితి ఎక్కువ స్లమ్ ఉండే ప్రాంతాల్లో చింతాడిపాలెం టొంక కానివ్వండి, ఇటు పక్క మైపాడు గేటు కానివ్వండి, ఇటు పక్క కుక్కలకుంట కానివ్వండి, అనేక ప్రాంతాల్లో ఈరోజు డయేరియాతో, లూజ్ మోషన్తో అల్లాడిపోతున్నారు. ఇమీడియట్గా కమిషన్ చేసుకోమని ఏదో నామకా వస్తే అడిగారని చెప్పి బ్లీచింగ్ కూడా కాదు, దాంట్లో దాని పిండి కలిపి పిండి కొట్టేది కాదు, పిండిపి దీని పరిష్కారం కాదు. పైపు లైన్లు కలిసి ఉన్నాయి, ఎక్కడ కలిసి ఉన్నాయో వీళ్ళు చూడాలి. అది కార్పొరేషన్ బాధ్యత. చెత్త పన్ను కట్టడం లేదు కాబట్టి ఒక బాగా చేయం అంటే ఏంటి, దాని అర్థం ఏంటి అంటే చెత్త పన్ను కట్టితేనే చేస్తారా? ఇలా మనుషులు చచ్చిపోవచ్చా? ఇది ఇక్కడ ఒక హరిజనులు నివసిస్తాం, ఎస్సీ ప్రాంతం అని కూడా తెలియదా? ఇది ఒక టౌన్ మొత్తం విసిరిస్తుంది. ఎక్కడ పడింది, ఎక్కడ ఏ కాలంలో కలిసి ఉంది అనేది మీరు చూడాలి. ముందు ఊరిని బ్లీచింగ్ చదివితే కాదు, ఒక టీం మీరు పంపించిన దానివల్ల ఉపయోగం లేదు. ఎక్కడుందో చూడండి. అంతేకాని పేద ప్రజలు వాళ్ళకునే వాళ్ళ ప్రాణాలు కాపాడే బాధ్యత అందరి మీద ఉంది. అంతేగాని ఒక ఆయన చేసి మెడ్రాస్లో కూర్చునేది, ఆయనకి ఎప్పుడో 4 రోజుల తర్వాత వచ్చేది అసలు ఉంటాడు, ఆయన ఎప్పుడో ఆయన కావాల్సినప్పుడు వస్తుంటాడు. మరి కమిషన్ గారు ఏమంటాడు అంటే 30 రూపాయలు కట్టడం లేదనే, హెల్త్ ఆఫీసర్ ఏమో మనుషులు పంపిస్తున్నారనే. ఇప్పుడు ఎవరిని అడగాలి, ఎవరిని మేము జవాబు చెప్పాలి? ఇప్పుడు 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 ఇక చనిపోయిన నాగరాజు ఎవరు ఇస్తారు తిరిగి మాకు? ఒకరోజు కదా, 4 రోజులు బాగా చెప్తున్నాడు కదా, మీతో మాట్లాడుతున్నాడు కదా, చివరికి ఇక తప్పక మీరు రావాల్సిన పరిస్థితి వచ్చింది. మేము రాజకీయం చేయాలని కాదు, పేద ప్రజలు, నెల్లూరు ప్రజల ప్రాణాలు కాపాడేదానికే మాట్లాడుతున్నాం. అంతేగాని ఇది మా స్వార్థానికి కాదని మరోసారి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించకపోతే తప్పకుండా కార్పొరేషన్ ఆఫీసుని ముట్టడిస్తాం, వాళ్ళ ఇళ్లను కూడా ముట్టడిస్తాం. పోలీసు వచ్చినా, ఎవరొచ్చినా ఒక గెరిలా ఉద్యమంలా ఉద్యమిస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. గత వారం 10 రోజులుగా 9వ డివిజన్ పరిధిలోని కుసుమహరిజనవాడ ప్రాంతంలో అనేక మందికి డయేరియా సోకి వాంతులు, విరోచనాలతో దాదాపు ఇప్పటికీ 15 మంది దాకా నారాయణ హాస్పిటల్ కావచ్చు, రాంజడ్ హాస్పిటల్ కావచ్చు, గవర్నమెంటు జీజీహెచ్లో కానీ అదేవిధంగా కనికల హాస్పిటల్లో ఎవరి పాటికొళ్ళు
ఆడ చేరున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు రెండు మూడు రోజులు వాంతులు విరోచనాలు అవడం దాని తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవడం కాకుమూడి రత్నం అనే పాస్టర్ గారికి ఒకరికి అదే విధంగా కత్తి వెంకటేశ్వర్లని చెప్పిన ఈ పక్కనిల్లే అతనికి రాత్రి చూస్తే బక్రీద్ నాగరాజు పెద్దని ఇదే విధంగా వాంతులు విరోచనాలు చనిపోయాడు రెండు రోజులుగా ఇదే విషయాన్ని హెల్త్ ఇన్స్పెక్టర్కి తెలియజేశాం హెల్త్ ఆఫీసర్కి కమిషనర్కి తెలియజేశాం తెలియజేస్తే నామ్కి వాస్తిగా నిన్న ఒక రోజు ఒక ఇద్దరు మనుషులను పంపించి కొంత బ్లీచింగ్ కొట్టిచారు కానీ బ్లీచింగ్తో ఈ సమస్య పరిష్కారం అయ్యేది కాదు దాదాపు కుసుమహర్జనవాడైతేమి ఈ ప్రాంతంలో నూటికి 99.9% మంది ఇక్కడ నివసించేది ప్రతి ఒక్కరు కూడా హరిజనులే మాలామాదిగలే అయినా కానీ ఈ ప్రాంతంలో ఈ కాలువలు ఇంత అద్దల మొత్తానికి నరకప్రాయంగా చేస్తున్నారు ఇక్కడ మేము కుసుమహర్జనవాడలో కావాలి ఈ ప్రాబ్లం అని చెప్పనుకుంటే బంగ్లాదోట్లో రాత్రి ఆకుల నరసింహులు అని చెప్పిన ఒకతను చనిపోయాడు ఆ ఏరియాకి వెళితే అక్కడ కూడా నల్లగా వస్తున్నాయి నీళ్ళు ఏ ప్రాంతానికి పో నల్లగా వస్తున్నాయి నీళ్ళు నల్లగా వస్తున్నాయి నీళ్ళు ఈ నీళ్ళలో ఏం కలుస్తుందో 40 ఏళ్ళుగా ఆ పైప్ లైన్లు అట్టే ఉంటే కొత్త పైప్ లైన్లు గత 5 ఏళ్ళలో మొత్తం లాగితే ఈ రోజుకి ఈ పాలకులకు మనసు రావట్లేదు మేము ఒకటే తెలియజేస్తున్నాం నెల్లూరు నగరం మొత్తం కూడా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతలో ఈ విషయం మీద గతంలో ఇదే విధంగా ప్రతి ఒక్క మీడియాను కూడా తీసుకెళ్ళి ఈ కాలువలు ప్రతిదీ చిన్న కాలువ కావచ్చు పెద్ద కాలువ కావచ్చు ఇంతే అధ్వానంగా ఉన్నాయని చెప్పని ఆ రోజు కూడా నిరసన తెలియజేసాం అయినా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలకు కావచ్చు కార్పొరేటర్లకు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఎవరికీ చెమకుట్టిన పరిస్థితి కూడా లేదు మేము ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజుకైనా కానీ ఈ అధికారులు కళ్ళు తెరిచి ఇక్కడ ప్రజలకి సరైన సౌకర్యాలు అందించి ప్రాణాలు కానీ కాపాడకపోతే కార్పొరేషనే కాదు మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం ఫోన్ 1800102334